ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా ఉదయం లేచి ప్రార్థన, దేవుని వాక్యం ధ్యానించడం మానొద్దు. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఎంత కృప చూపుతున్నాడండి, ఎన్ని మేలులు చేస్తున్నాడు కదా. మరీ ముఖ్యంగా ఈ భయంకరమైన దుర్దినాల్లో, ఈ కోవిడ్ విజృంభిస్తున్న దినాలు, ఏటు తోచని దినాలు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెన్నంటుండి మనల్ని భద్రపరుస్తూ బలపరుస్తూ, నేనున్నాను కదా అనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ మనల్ని నడిపిస్తున్నాడు కదా. మీరందరూ మార్నింగ్ లేచి ప్రార్థించి బైబిల్ చదివి మరి చక్కటి వాగ్దానాలు ఎంతమందికి షేర్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, అందరికీ షేర్ చేస్తున్నారా? అందరికీ కూడా ఈ వాక్యాన్ని అందిస్తున్నారా? ప్రతి ఒక్క విషయంలో భయము, దిగులు, బాధ, దుఃఖము, కన్నీరు, ఒకలాంటి టెన్షన్స్, ప్రెషర్స్, ఫైనాన్షియల్గా 2022లోకి వచ్చేసాం, ఏంటి నా పరిస్థితి, ఇంకేంటి నా జీవితం అనే భయం మీకుందా? కానీ దేవుని బిడ్డ, ఎన్నో భయముల నుంచి విడిపించే దేవుడు దావీదంట, నాకు కలిగిన భయముల అన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు నీతో, నాతో, మనతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తుండగా అందరం చదువుకుందాం, దేవుని స్తుతిద్దాం. నేను చదువుతున్నాను 12వ కీర్తన 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి నేను ఇప్పుడే లేస్తా. ఏమంటున్నాడండి? ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా వారు నిందించబడుతున్నారో, అవమానపరచబడుతున్నారు, పోరాటాల మధ్య వెళ్తున్నారు, భయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, అనేక రకాలుగా చేస్తున్నారు, వారిని నేను ఇప్పుడే లేచేదను వారి నిట్టూర్పులను బట్టి. ఎందుకు ఇక్కడ ఈ మాట నేను మళ్ళీ ఎందుకు చదువుతున్నానంటే, మీరు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను. దరిద్రుల నిట్టూర్పులు, కొంతమంది జీవితాల్లో ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా అనేకమైనటువంటి ఆర్థిక దరిద్రత, కొందరికి ఆరోగ్యపరమైంది, ఆత్మీయపరమైంది. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను ఇప్పుడే లేచి నా రక్షణ వారికి కలుగజేయబోతున్నాను, కాబట్టి నీ నిట్టూర్పును, నీ దరిద్రతను నేను తొలగించేదను. వింటున్నారా దేవుని బిడ్డలారా? నీ నిట్టూర్పును, నీ దరిద్రతను నేను తొలగించేద్దాను. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఇప్పుడే లేవబోతున్నాడు నీ విషయంలో, ఇప్పుడే నీ విషయంలో కార్యం చేయబోతున్నాడు, ఇప్పుడే నీ విషయంలో అద్భుతం చేయబోతున్నాడు, ఇప్పుడే నీ విషయంలో దేవుడు బలమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు. కాబట్టి ఎవ్వరూ బాధపడకండి, భయపడకండి, కృంగిపోకండి. మానసికంగా ఏ విషయాల్లో బాధను, వేదనను, కన్నీటిని, దుఃఖమును ప్రభు పాదాల చెంత పెట్టండి. ఎందుకు? నీ విషయంలో దేవుడు లేవబోతున్నాడు, ఆయన కార్యం ప్రారంభించబోతున్నాడు, నీకు రక్షణను కలుగజేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉంటావా? ఈ యొక్క చక్కటి వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ
అందరికీ షేర్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ ఇటువంటి వన్ డేస్ కూడా జరుగుతున్న ప్రేయర్స్లో ప్రతి ఒక్కరు ఈవినింగ్ లైవ్లో పాల్గొంటూ ప్రభుని స్తుతిద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని గృహానికి రక్షణ, చీకట్లో ఉన్న వారికి విడుదల, నాయన పాపంలో ఉన్న వారికి విడుదల. అవును ప్రభా, దరిద్రుల నిట్టూర్పులు బలత్కారుల చేతుల నుంచి విడిపించి నిన్ను నువ్వు గొప్ప చేసుకునే విధంగా నాయన బిడ్డలు లేవనెత్తబోతున్నావు. అప్పుల భారం నుంచి విడిపించండి. భార్య భర్తలు విడిపోయి ఉంటే కుటుంబాలు కట్టబడాలి ప్రభ. అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. ఏ రోగమైతే కోవిడ్ కానీ ఏదైనా కరోనా, ఏ భారంతోనా యేసు పొందిన దెబ్బల వలనే మాకు స్వస్థత ప్రభ. డెవిల్ దురాత్మలు, మానసిక ఒత్తిళ్ళు, అపవాదిక్రియ యేసు నామముల బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నాం. ఇదిగో ప్రభా, బిడ్డల స్టడీస్ విషయంలో టెన్షన్ లేకుండా, జాబ్స్ విషయంలో, వ్యాపారాల విషయంలో ప్రభు మీరు సహాయం చేయండి. కోర్టు కేసు నుంచి విడిపించండి అయ్యా. మరొక్కసారి ప్రతి ఇంటిలో రక్షణ కార్యం జరిగించి నీ ప్రొటెక్షన్ దయచేయమని, చిన్నపిల్లల్ని భద్రపరచమని, ఈరోజు ఎవరైతే సిక్కున్నారో వారందరినీ ముట్టి బాగు చేయండి. వారికి అన్ని నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ శుభము కలుగును గాక అని ఆశీర్వదిస్తున్నాం అయ్యా. మరొక్కసారి నీ ప్రియ బిడ్డలందరిపై నీ కృప కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారి, వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ధైర్యం తెచ్చుకోండి, గట్టిగా పట్టుకోండి. రెండవదిగా, ప్రతిరోజు మా 21 డేస్లో శక్తివంతమైన ప్రార్థనలు, ఆరాధనలు ఈవినింగ్ పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, ఫేస్బుక్లో 7 to 9. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకుండా పాల్గొనండి. ఒక సండే మాత్రం, ఈవినింగ్ మాత్రం, ప్రతి ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. మార్నింగ్ 7 to 9, 10 to 12, సాయంత్రం 5 to 8 పెడుతున్నాం ఓన్లీ సండే. కాబట్టి ఇది మిస్ అవ్వకండి. బెల్లంపల్లికి వచ్చేవారు బెల్లంపల్లికి రండి, ఆరాధనలకి. ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ప్రామిస్ ల్యాండ్కి రండి. ఈవినింగ్ వర్షిప్లో రోజు 21 డేస్లో పాల్గొనండి. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రతి ఒక్కరు దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.